ప్రతి సినిమా ముఖేష్ గారితో మొదలైనట్టు నా కథ వీడితో మొదలవుతుంది. సత్య నా డాక్టర్ కోమాలో ఉన్నాడు. ఇంకా సగం జీవితం సంకన ఆగిపోయినలాగా సగం పత్తనే రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ, అది నేనే. యూజువల్గా పేషెంట్ని కోమా నుంచి బయట తేవడానికి డాక్టర్ కష్టపడతాడు. ఇక్కడ సీన్ రివర్స్. ఈ డాక్టర్ కోమా నుంచి బయటికి రావడం వాడికి ఎంత ఇంపార్టెంటో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, నాకు అనిపించే ఊరు అగ్రహార గోపారం. వరాహశాస్త్రి మా నాన్నగారు బ్రహ్మ జ్ఞాని. ఎలా అంటారా, ప్రపంచానికి గెలవగలం కానీ పెళ్ళాన్ని గెలవలేం అన్న నగ్న సత్యాన్ని పెళ్ళైన కొత్తలోనే గ్రహించారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అక్క సైంధవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది. విధి ఆడిన వింత నాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయింది. సారీ, అడ్జస్ట్ అయింది. అక్క కూతురు సమన్వి 6 సంవత్సరాలు, నంబర్ 2 ఆన్ ది వే. వెళ్ళి అమ్మమ్మని అడగవే. అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది, మీకు మా అమ్మమ్మని ప్రశ్న చేయాలి. నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి, ఆ గోడబ్యాకెక్కి అమాయకంగా చూస్తుందే అమ్మమ్మ అలివేలు. మహాతల్లి చేసిందంత చేసి ఏ మెరగనట్టు ఎంత చక్కగా అవుతుందో చూడండి. లేకపోతే అక్కడ కింద కూర్చుని పైకెక్కడానికన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ. ఆండాలు కరుడు కట్టిన దైవభక్తురాలు. ఒసే ఇల్లంటికి పోతుంది, బయటకు వచ్చావే అంటే ఉండరా నాన్న, దేవుడికి దీపం పెట్టేస్తాను. అమ్మమ్మ పాలు నాకేనా? ఒక్క నిమిషం ఇస్తాను. మా అమ్మ అమృతవల్లి, మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ. అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో చూడబడ్డారంటారు. మా అమ్మకి ఓ ఫిలాసఫీ ఉందండోయ్, అటు మాట ఇటు రాకూడదు, నేనిచ్చిన మాట ఇటు పోకూడదు. మా అమ్మ మాట ఉందంటే ఇంచుమించు శాసనం అనుకోండి. ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా? అయితే చూడండి, నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు. బాబే పుట్టాడమ్మా. మీరు చెప్తే జరుగుతుందమ్మా. గొడుగు పట్టుకెళ్ళండి. వర్షం పడేలా లేదే. అత్త బాబు బట్టలు ఏమైనా సర్దాలా? నువ్వు పెళ్ళయ్యాక సర్దుదూలేవే, అందా కావాలని సర్దుకోని. ఏ వదినా, ఉద్యోగం వచ్చేసింది కదా, అన్నయ్యతో చెప్పి ఓ మాట అనేసుకుంటే బాగుంటుంది కదా. అది అనుకోవడం ఎంతసేపు గాని, ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు. ఆ జుట్టేంటి, ఆ గుడ్డలేంటి, పెద్దవ టీవీ ప్రోగ్రాంలు చూసి మన ఆచారాల్ని మంట కలిపేస్తున్నారు. లాస్ట్ బాల్ 2 రన్స్, సింగిల్ తీసిన డ్రా రా. మొత్తం నీ చేతిలోనే ఉందిరా మామా, ఇచ్చి పడే. మామా మ్యాచ్ కంపల్సరీ కలాలరా. అన్నా లాస్ట్ బాల్ 2 రన్స్, టచ్ చేస్తే వచ్చేస్తా. అమృతవల్లి కొడుకు అవసరమా? అమృతవల్లి కొడుకు బాగున్నారా అన్నయ్య? కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా. ఆగు, ముందు ఆ వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా.
నానమ్మా గుడికెళ్ళొస్తున్నానే. గుడికెళ్ళావా? బొట్టేది గుడిలో ఏమన్నా పచ్చబట్టలేస్తారా? చెరిపి ఉంటది. నిన్ను నేను నమ్మను రోయ్. ఆ పనికి మాల వెధవలతో కలిసి తేటాట ఆడొచ్చా ఉంటావు. ప్రయాణం కూడా ఉంది, వెళ్ళి స్నానం చేసిరారా నాయన. స్నానం చేయాలి అమ్మా, చూడవే. గుడికి వెళ్ళాను అంటున్నాడు కదా, కాసిని పసుపు నీళ్లు జల్లి ప్రోక్షణ చేయండి. అలా అలా జల్లాలి జల్లు. కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా తడపను రా పొంగు. దీన్ని జల్లడం అంటారే, దీని బదులు స్నానమే చేసేవాను కదే. అమ్మా పులిహేర ఏమన్నా చేసావా? చక్కెర పొంగల్ చేసిందిరా. వద్దన్నా దాన్ని పొంగల్ చేసి పెడతావు. నోరు తెరిచి అడిగా, నా పులిహేర వేసి పెట్టలేవా? అంతేలే. నోరు ముయ్యరా, అదంటే కడుపుతో ఉంది, దాంతో పోటీ ఏంటి నీకు? కడుపు పేర్చుకుని బాగానే మేస్తుంది అది. పోయినసారి కడుపు వచ్చినప్పుడు 21 కేజీలు పెరిగింది. బుడదంతే తిప్పి కొడితే 1.5 కిలో రాలా. ఆ 20 కేజీలు ఎవరు తిన్నట్టే? అమ్మా చూడు బాబు దిష్టి పెడుతున్నాడు. ఒరే నువ్వు దాని మీద పడి ఏడవకు, వెళ్ళి రెడీ అవుపో, అవతల వజ్జ వచ్చేస్తుంది. తింటిను. నువ్వా అమ్మా నా మాట వినవే, ఒక్క టికెట్ కింద లగేజ్ ఒప్పుకోడే. నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో, ఎవరు ఎక్కించుకోరు, నేను చూస్తా. ఈ పచ్చళ్ళ పొళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి, ఇక్కడ కొనుక్కుంటాలే అమ్మా. నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే బావాలా కాదు, మైలు గాలి తగిలితే కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోడు. పాపం భోజనానికి ఎంత కష్టపడుతున్నాడో. చాలా బాగున్నాగా, ఊరి పేరు నిలబెట్టాలి. నేను వెళ్తుంది ఒలింపిక్స్ గా ఉద్యోగానికి, ఏంటో నిలబెట్టాలంట. కాటన్ బాక్స్ లేసుకోమ్మా. ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి అయ్యా, ఆడు కొత్త, ఆడికి ఏం తెలియదు. రే ఎవరనుకుంటున్నారు ఈవిడ? మా ఇష్టమైతికి శివగామ ఎలాగో, ఈ ఊరికి ఈవిడ అలాగా. అవునా అమ్మా, క్షమించండి అమ్మా. కృష్ణచారి ఏంటి, నీకు అసలే మొహమాటం ఎక్కువ. టాస్క్ వస్తే డ్రైవర్ని బండి అభిమని పోసుకో, ఒగ్గబట్టు కూర్చుంటే పొట్ట బిగేసు పోతుంది. నువ్వు చెప్తావా నేను చెప్పనా? నాకు వస్తే నేను పోసుకుంటానే, నువ్వు పోవే. పికప్కి రమ్మన్నా రాలేదే, లగేజ్ ఎక్కువ ఉందని చెప్పా కదా. జరుగుబా ఏం బావా మెలకు రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎరా నేను నీకేమవుతాను బావి? బావ చెప్పినాడు బావమరి తినాలా, బావమరి చెప్పినాడు బావినాలా? పక్కనిస్తే సరిపోద్దా? రెస్పెక్ట్ ఎవరా? సరే వంటలు ఏమన్నా నేర్చుకున్నావా? అమ్మ పుళ్ళు పచ్చళ్ళు పంపించింది బావా, బాగా కలుపుకుని తిందామే. ఆయన తొందర ఎందుకురా, మళ్ళా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా. అమ్మా ఎరా చేరుకున్నావా? ఇప్పుడే చేరుకున్నానమ్మా. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా బా అమ్మా. అత్తయ్య అత్తయ్య చెప్పాడు అత్తయ్య, పళ్ళు పంపించారంటగా. వాడి సంగతి కాస్త చూసుకో, చిన్నపిల్లలాగా పూలో పెట్టి చూసుకుంటాను అత్తయ్య. ఓకే అత్తయ్య, ఓకే ఓకే అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య. ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ అందో, ఇలా వంగుంటే అందుతాయా బావా? బావా కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ. మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది, పొద్దున టిఫిన్ తెచ్చుకున్నా. బ్రాహ్మణ హోటలా బావా? కారపొడి చట్నీ అంటే కేపీసీ కదా బావా, అడిగితే అంత సీరియస్ చూస్తావేంటి? ఆ వానర్కి పాపాలు కదా, అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి. ఆఫీస్ టైం అవట్లా నీకా బావా? ఎక్కువ చేస్తున్నారు. ఓ నాకా, ఓకే. Tak 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 t
అవతారంలో చేంజ్ వచ్చిందా, నడకల్లో నీ స్టైల్ మారిందా, పలక రింపే కొత్త సాల్సాలా అనిపించేలా ఈ చోటే నన్ను రించిందా, గడిచే టైమే ఫ్రీజ్ అయిపోయేలా ఇటువైపున్న అందం చూడాలా, బరుగే పెట్టే గుండె గుర్రంలా మతిపోయేలా నా కోసం సరికొత్త లోకం సెట్ అయిపోయిందా. మండే కదా నీ జాయినింగ్. ఈరోజు మంచి రోజు అంట, అమ్మ చెప్పింది. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వరారా? అమ్మ కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా? ఏంట్రా పెళ్లి కుదిరిందా? అపాయింట్మెంట్ లెటర్ అక్క అది. ఇది కూడా అమ్మే చెప్పిందా? లేదు, ముసలు చెప్పింది. నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయసారి. వద్దురా బాబు, ఒప్పుకున్నా కదా, నా చావు నేను చేస్తా, పదా. ఓం వినాయకాయ నమః. వర్క్ లోడ్ తగ్గించు, అటు తిరిగే. హాయ్ గైస్, మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా. దేర్ హీ ఈజ్ కృష్ణ. ఆడుకోండి. సారీ, వాడుకోండి. అవి చెక్ ఏదో కొడుతుంది. ముందు ఇప్పుడు తెలుగు నేర్పాలి. చాలా బాగుంది భయ్యా. ఎవరు? గోపురం, వెస్ట్ గోదావరి. గిరి, చిత్తూరు, సేమ్ స్టేట్, త్రీ క్యాపిటల్స్. ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్యా మన వాళ్ళు? అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్. తెలుగుడే, తెలంగాణ. ఓ, మిగతా వాళ్ళు అందరూ కుచ్చుకుచ్చే బ్యాచ్. హిందీ అదిగో అక్కడ సొల్లేసుకుంటున్నారు. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ్యా మంచి? ఏం బ్రో, వచ్చిన వచ్చిందే పోర్లు అంటారో, ఏం సంగతి భయ్యా? అదేం లేదు భయ్యా, నేనేదో క్యాజువల్గా మనం కొలీగ్స్ కదన్నా అడిగాను. ఎవరా కొలీగ్స్? సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ. ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనీ నువ్వు. అంటే ఆ ప్యూను సెక్యూరిటీల తర్వాత నువ్వు. అమ్మాయి విషయంలో కాంపిటీషన్ రాకు. మెగ్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ. ఊరుకో భయ్యా, అంతమంది ఉంటే. తమ్ముడు, నువ్వు మేల్ కదా, ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది. ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు. నడుస్తున్నాయి ఇడ, ఎవరికి వాళ్ళకి అర్చేపులు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇవి కూడా తెల్లగైతున్నాయి భయ్యా. మీరు ఏమని అనుకోండి భయ్యా, ఈ అమ్మాయి నాదే. హాయ్, హౌ యు? మా ఇద్దరి మధ్యలో ఏదో ఉంది. ఇది ఉంది నాది. అది మీదే? ఇది కాదు, ఆ పిల్ల నాది. రెండేళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను, ఉతక్కుండా. సారీ భయ్యా. ఊర్లో అమ్మ పుణ్యమా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు. నా యవనమంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికిరాకుండా పోయింది. అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది? రా భయ్యా, టాయిలెట్కి వెళ్దాం. ఇక్కడ ఎవరికి వస్తే అడిగి పోసుకోవాలి. అయినా ఏదో సరదాగా సినిమాకి వెళ్దాం అన్నట్టు అడిగేమంటారా? ఊరికే తోడికి అడిగాను భయ్యా. కొత్త కదా? కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా? ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా భయ్య. రాబే వచ్చేస్తాను. ప్లీజ్ ఇక్కడే పోసి ఉన్నా పదా. నాకు కూడా వచ్చేస్తుంది భయ్యా. టాయిలెట్కి వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావా? టైమ్ ఇస్ మనీ, ఐ డోంట్ వేస్ట్ టైం. ఫింగర్ చుట్టూ ఏమి ఇస్తున్నాయి భయ్యా? ఏం నీట్నెస్, ఏం నీట్నెస్. మీరు సూపర్ అండి. మనం ఇంతకుముందు ఎక్కడ కలిసామా? అంటే ఎక్కడ చూసినట్టుంటేను. పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి? ఏంటి భయ్ ఇది? నా క్యాండిడేట్ అని చెప్పిన ప్రపోజ్ చేసావరా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా? లేకపోతే వచ్చేసిందా? ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా? అంటే అది నువ్వా? అంటే పువ్వు నువ్వించావరా? దాని సిగ్గు చూస్తుంటే సాయంత్రానికి పెళ్లి చేసుకునేలా ఉంది. రెండేళ్లు కచ్చి పడుకుని ఎరకలే తిరిగాను. ఒక పువ్వుకే పడిపోతావా? నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. నిన్నెవడు ప్రేమించాడు? నాకు తను నచ్చాడు. భయ్ నేను చెప్పేది ఒకసారి. అప్పుడే ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు.
ఇందాక బాత్రూంలో కూడా నిన్నే తలుచుకున్నాను కదా, నాకు ఏడుపొస్తుంది, నేను పక్కకి ఏడుస్తాను. భయ్య జిప్పెట్టుకో, మాట్లాడుకో. జూనియర్ కదా అని జాలి చూపిస్తే సీనియర్ కి సర్రం దింపావు కదరా. నా మాట విను భయ్య, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. సర్లే, ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు. రెండేళ్ళ నుంచి అమ్మాయి సర్వస్వం అనుకున్నాను. తనేమో స్వీపర్, పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి చెప్పరా. భయ్యా, చక్కెర లాంటి చెవి రింగులు ఒక అమ్మాయి టచ్ చూసావా? రింగులా? చెవులకు చక్రాల లాంటి రింగులు, ఆ నల్లని జుట్టు, మధ్య మధ్యలో గోధుమ పాయలు, అలాంటి ఇటువైపు ఏమన్నా వచ్చిందా? గోధుమ పాయల టాయిలెట్ కూడా తోడొచ్చారు కదరా, గోకడానికి నా ఫిగర్ దొరికిందా? వెళ్ళిపోతుంది భయ్యా. సీతకు ఒక చిలుకలు నేల్స్ పైన, ఆమె ఇటువైపు ఏమైనా వచ్చిందా? చిలుకల్ క్యా చిలుకల్ క్యా బాత్ కర్ రే క్యా జాయే తుమే కౌన్ ఆయా క్యా 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 అని కాకిలా అరుస్తారంటారు మీరు. యారేను కనిపించి వినిపించకుండా, వినిపించి కనిపించకుండా దగ్గరలో గుడి కూడా లేదు, చర్చ కూడా లేదు. గంట ఎక్కడి నుంచి వస్తుంది? మీకు వినిపిస్తుందా? ఏమీ లేదంటావు, మళ్ళీ గంట అంటావు. ఆ పిల్లకి గంటకి ఏం సంబంధం లేదు భయ్యా. మనం ఎందుకు కొట్టుకుంటుంది? ఏ మేడం, ఓ షిట్, లేకపోతే పెట్టలో చూశాను. చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగల, మన పిల్లని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దలు చెప్పారు. ఆ పిల్ల మన టీమ్ లీడ్, అంటే బాస్ లెక్క. అవును, బై ది వే తను వచ్చి నీతో మాట్లాడలేదు, ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టండి. బట్ రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు. ఓ హలో, మీరు ఎలాగో పని చేయరు, బట్ అట్లీస్ట్ చేసే వాళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా? అమ్మాయిలకు ప్రపోజ్ చేసిన చాలు, మూసుకుని పని చూసుకోమంది. భయ్యా, అదే పొసెసివ్నెస్ భయ్యా. వీడికి ఎలా చెప్తే అర్థం కాదు. యోగా సెంటర్ తీసుకుపోవాల్సి. ఎస్ భయ్యా, యోగా సెంటర్ అన్నారు. ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది? మైండ్ ఫ్రీ అవుతుంది, మనసు తేలిక అవుతుంది, చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఈడ కూడా అంతే. మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసి ఆ ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా, అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటుంది. ప్రొసీజర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే. గ్లాస్ తీసుకురా. వద్దు భయ్య, నాకు అలవాట్లేదు. అరే ఈ యోగా కూడా చేయమైందే, నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పు బేటా, ఏంది నీ లొల్లేంది? ఆ పిల్ల పేరేంటిదో తెలుసా? నేను చెప్తా, వృంద్రా మిశ్రా. కాదు కాదు, వృంద్రా మిశ్రా. చిచి, నోరు కూడా తిరిగిట్లే చూసా? ఢిల్లీ పిల్ల, నాన్న ఆర్మీ, అమ్మ లాయర్. మరి నువ్వెండిపోయి ఎలా ఉన్నావు?
నేను చెప్పేది నా గురించి కాదు, మన కొరందా గురించి. ఓ బృంద, ఓకే. కర్తే కూతురు బొచ్చెంత పైసలు. ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు మా టీంని లీడ్ చేస్తుంది. అంటే చదువులో తన ఎంత టాప్ నువ్వే ఆలోచించు. తమ్ముడు నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా? ఎల్వన్ కోటలో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను. 300 టికెట్లు కానీ మాకే ఊరుకోవద్దు, ఫ్రీ దర్శనం కాదు నీకు అవసరమా బ్రో? ఏ కోటలో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్యా, బయటకు వచ్చేది ఒకటే కదా, ఆ చాలు సెట్ చేసుకుంటా. బాబు నువ్వు ఆ నార్త్నెస్ తో పెట్టుకోలేవే, నువ్వు వాళ్ళ స్పీడ్ని తట్టుకోలేవు. ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంత గింత ఇంత ఫ్యాకులు వేసుకొని తిరుగుతున్నారా, పిల్లలు ట్రై చేసుకుంటా, నీకు అర్థమవుతుందా? భయ్యా మీరు ఏమని అనుకోండి, ఇక్కడ అనేసుకున్నాను, ఇంకా ఆపుకోవడం కష్టం. మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఎక్కడ అన్ని చోట్ల వేసినాడు, ఆర్కే ఓడుకోవడం పెద్ద వచ్చాడండి, అండర్ డాగ్ అనేసుకున్నాడంట. నువ్వు ఏమైనా అనుకో భయ్యా, అండర్ డాగ్స్ కే వండర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంత చెప్పిన ఈ నెల లేటరా, అయ్యే కింద దిగిపోతుంది. మనం చెప్పేది ఆడికి ఎక్కట్లేదు కదా, చేర్ చెప్పే పోతున్న ఆఫీస్ ఉంది. చేర్ అనాథలకు అన్నం పెట్టలా, గుడ్డి వాళ్ళను రోడ్డు దాటించలా, అలా రొటీన్ గా హీరోని చేసినట్టు ఏది చేయలా, అయినా మనసు మీద స్ట్రాంగ్ స్టాంప్ వేసింది. ఐ థింక్ షీస్ మైన్. నేను ఏది అంత ఈజీగా అనుకోను, అనుకుంటే మాత్రం ఓ పట్టాను వదిలిపెట్టను. కృష్ణ ఆశీర్వదించు. బృందా మేడం ఎక్కడున్నారు మేడం? వీళ్ళందరూ ఒకేలా కట్టుకున్నారేంటి? బృంద కమ్ ఆన్ పిక్ అప్ ది కాల్. బృంద ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ అ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ బెగ్ యూ బృంద, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆ మేనేజర్ గాడేనా? ఏంటి వరకు వచ్చాడా? పెద్ద హెడేక్ లా తయారాడు. రెస్ట్లెస్ పీపుల్. ఏయ్ క్యారే దిక్తానే క్యా? కార్ ఉందని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తావా? ఈ రోడ్ మీద మీ బాబు అనుకున్నావా? మేరే గాడీ కో డాష్ కర్కే మేరే కోయి బోల్తే హో కౌన్ హై రే తు? కౌన్ హై ప్యారే, కుచ్ కుచ్ హోతే హై. రీసెంట్లీ వారు రీసెంట్లీ అసలే అడ్రస్ దొరకస్ వస్తుంటే. వాట్ ఆర్ యూ టాకింగ్? లెక్సిన్ క్యారెటికే కదా, మూసుకో. మ్యామ్ బృంద మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? నన్ను గుర్తుపట్టలేదా? మన ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన టెక్నికల్ ట్రైనీ మ్యామ్, గుర్తుపట్టారా? నన్ను కలిసాము. ప్రాజెక్ట్ మేనేజర్ నందన్. మన ప్రాజెక్ట్ మేనేజరా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్? డిక్కియా సార్, నేను మూస్తాను సార్. ఏం పని ఇక్కడ? उसको मैंने ही बुलाया सर. ఈ మూమెంట్ కోసం చాలా కష్టపడాలనుకున్నాను. థ్యాంక్ యూ కృష్ణ. ఇది నిజమా కల? ఎవరు గెలిపోద్దు కృష్ణ, ఇది నిజమే. చలో గేర్ మార్చినంతసేపు లేదు. ఏంటి కృష్ణ ఇది? మ్యామ్ ఈరోజంతా నేను ఫ్రీ, నన్ను ఫుల్గా వాడుకోవచ్చు, వస్తున్నా. హే మీరు మ్యాగీనా? నేను మ్యాగీనే. సేమ్ పించ్. నిజం మ్యామ్, అలా కొన్ని కలుస్తాయి. క్లోజప్ సేమ్ పించ్. బృందా మ్యామ్, మన టేస్ట్లు పేస్ట్లు భలే మ్యాచ్ అవుతున్నాయి కదా. హోంవర్క్ చేసావా? నేను మనని టీచర్నా, కాల్ మీ బృందా. కృష్ణ సొంత పిల్లని పిలిచినట్టు పిలవబడుతుంది ఏంటి? థ్యాంక్స్ కృష్ణ. హే మీరు స్టే ఫ్రీనా? నేను సేమ్ పించా. అవును, మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు వచ్చారు? ఏ అబ్బాయి నా అమ్మాయి కోసం దేనికి వస్తాడు? దేనికోసం వస్తారు? అవును నువ్వు దేనికి వచ్చావు? హే
చిచి, నేను దానికైతే రాలేదు. దేనికి వచ్చావు చెప్పు. నువ్వు దేనికి వచ్చావు చెప్పు. ఏం చూస్తున్నావు చెప్పు. హలో, కాఫీ కాఫీ కోసం వచ్చాను. పొద్దున్న కాఫీ తాగితే నాకు డే స్టార్ట్ అవ్వదు. మంచి కాఫీ కావాలని గూగుల్లో సెర్చ్ చేస్తే అది మీరే తీసుకొచ్చింది. కాఫీ? ప్రామిస్ మ్యామ్, నిజం. పెళ్ళాన్ని పిలిచినట్టే పిలుస్తున్నావు. సొంత వాళ్ళని అలాగే పిలుస్తాం కదా బ్రో. వాళ్ళు అనుకోవాలి కదా అనుకుంటారు. ఏంటి మన వాళ్ళు అందరూ అక్కడ బాగా చిల్ అవుతున్నట్టున్నారు. పదా అక్కడికి వెళ్ళి మనం కూడా కంపెనీ ఇద్దాం పదా. హే కృష్ణ, హై, కమ్ కమ్ కమ్. యు గైస్ నో హిమ్ రైట్? హి ఇస్ ద న్యూ జాయినింగ్ అవర్ టీమ్. ఇస్ ఇట్? వెసే కమాల్ కా ఆద్మీ హై. ఏ బి పతా హై కల్ క్యా హువా? నో వెకడా కుక్కట్పల్లి కదా. హా అవును. ఇన్హోనే అచ్చే కాఫీ షాప్ కా సర్చ్ కియా గూగుల్ మే అండ్ సీదా కొండాపురి ఆ గయే మేరే ఘర్. డర్ కే సైల్ కే. గ్లాడ్ టు మీట్ యు. ఒక మగాడివై ఉండి ఇంకో మగాడి చేపిస్తున్నావు అంటే నాకు తెలిసి నువ్వు హోమోయ్ అయినా ఉండాలి, లేకపోతే మంచి మసాజర్ అయినా అయి ఉండాలి. వాట్స్ హ్యాపెనింగ్? కథ మంచి స్పీడ్గా ఉంది. హీ ప్రపోజ్ టు భాను. లవ్ అట్ ఫస్ట్ సైట్. Congratulations. Perfect match, bro. Congrats, congrats. Class, status, ఏమీ చూడకుండా ప్రపోజ్డ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. రియల్లీ గ్రేట్. Congrats. మీ లవ్ స్టోరీకి ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే చెప్పండి. We are ready anytime. Always. 100%. Always. Always. Thanks, Andy. నేను ఒకరిని ప్రేమించాలంటే వాళ్ళ ఆస్తులు బయటపెట్టాలి, నాకు అక్కర్లేదు. ఇక్కడ అనిపిస్తే చాలు. మంచి జాలీ మూడ్ లో ఉన్నారు. నా గురించి ఏమైనా టాపిక్ వచ్చిందా? ఏం లే బాస్, ఆ కొత్త ట్రైనీ మేకింగ్ ఫన్. హౌ కెన్ దే డు లైక్ దిస్? తను నా గురించి ఏమైనా అడిగిందా? అదేం లేదు బాస్, అయినా ఇంతకు ముందు మీరు బాగానే ఉండేవాళ్ళుగా, ఇప్పుడు ఏమైంది బాస్? అదంతా మెచ్యూర్డ్ కంటెంట్, మీకు అర్థం కాదులే. మ్యామ్ దగ్గరికి. నీకు ఏక్ డౌట్ హే, అర్జెంట్ ప్రాబ్లమ్ హే. మేడం కు బోలో వచ్చేస్తా. ఇద్దరు బయట కరెంగే. హో గయా డౌట్ క్లియర్? హో గయా హో గయా. మేడం అవసరం లేదా? అవసరం లేదు, తుమ్ జా. వీళ్ళకిలా కాదు, డోల తీరి పిల్లలకు డౌట్ అడగాలి. డబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళే పంపుతారు. సో యూ గైస్ డోంట్ నో, నేనే వెళ్ళి బాస్ దగ్గర కనుక్కుంటా. ఓకే, టూ బ్యాడ్, హమ్ కర్ గయే ఆతే. ఏంట్రా వీళ్ళు, ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఉన్న వృందాన్ని కలవాల్సిందే. మై సన్స్ ఎవడొచ్చినా తగలట్టేస్తా వాళ్ళని.
బృందా, బృందాకి ఎలా ఉంది? అరే అడుగుతుంటే చెప్పరే. ఉంది కానీ ఊరుకో. ఎక్కడుంది బృందా? బృందాకేం కాలేదు కదా. మాట్రిల్లో మూర్చపోయిన ఏకైక మనగాడు నువ్వే తెలుసా? చిరసేపు ముందు వచ్చుంటే అది మాక్డ్రిల్ అని తెలుస్తుండే. ఓ పెద్ద హీరో దాని లెక్క లోపల పోయి 4 గ్లాస్ క్యాబిన్లు 3 కంప్యూటర్లు వరగొట్టొచ్చును. మాక్డ్రిల్లా? మాక్డ్రిల్లే. అంటే ఎవడో తెలుసు? మాక్డ్రిల్ అంటే ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీలా వైల్డ్గా ప్యానిక్ అయిపోయి ఆఫీస్ ప్రాపర్టీ అంతా డ్యామేజ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేదే మాక్డ్రిల్. అంతేనా? అంతే. బృందా సేఫే? సేఫే. అమ్మా నువ్వేంటి ఇక్కడ? నేను కామినీలో డాక్టరా. మీ ఆఫీస్కి ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళతో టైఅప్. సరిగాని మీ అక్క ఎలా ఉందిరా? చూసి చాలా రోజులు అరడం సిగ్గుండాలి. పిల్లలకి అందేలా లవ్ లెటర్ పంపించావు. సంబంధం చెడిపోయాక ఒక్కసారి నా అక్క కనిపించావా? కనిపించాలనుకున్నాడరా, కానీ మీ అక్క మీద ఉన్న ప్రేమని మీ అమ్మ మీద భయమే డామినేట్ చేసింది. పాప మా అక్కరా, మా జిడ్డు బాబుని పెళ్లి చేసుకుని గుర్తొచ్చినప్పుడు అలా తెగ తిట్టుకుంటుంది. బావనా, హీ డిజర్వ్స్ ఇట్. కాదు, నిన్ను. మీ అక్కకి తెలిసిపోయిందా మన మధ్య ఉండాలనుకున్నాగా? మా అక్కకు తెలిసి ఉంటే ఫైర్ డిపార్ట్మెంట్లో డాక్టర్ అయ్యడే కాదు, ఫైర్ అండుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. థ్యాంక్ గాడ్. అరే ఎనీవేస్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వచ్చారా? ఫ్రీ ట్రీట్మెంట్ విత్ దిస్ ఫ్రూటీ. మై డియర్ మోడర్న్ మమ్మీ, పాప ఏడుస్తుంది ఆకలేస్ కాదు, అన్ఈజీనెస్. పాలు తాగిన తర్వాత 2 నిమిషాలు ఇలా వేసుకుంటే సెట్ అయిపోతుంది. తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎంత సీరియస్గా ఉంటుందని అసలు తెలియదు భయ్యా. సారీ, ఇంకెప్పుడు అమ్మాయి జోడికి వెళ్ళను. మీ అందరి మీద ప్రామిస్ 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 ఓకేనా? కాంప్రమైజ్. ఇంకోసారి అమ్మాయి మొహం చూడండి భయ్యా. ప్రపంచంలో అన్ని యుద్ధాలు ఆడవాళ్ళ కోసం జరిగాయని వినటమే కానీ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను. అన్ని యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా. నువ్వేంటి ఇక్కడ? మాట్లాడుకుంటున్నారా? తర్వాత రానా? పర్లేదు మ్యామ్, నీ పని తర్వాత చెప్తాను. సో మాక్డ్రిల్ గారు, వాట్సాప్. చిచి, మీరు అనుకున్నట్టు అదేం లేదు మ్యామ్, నేను మీకోసం వచ్చాను. దేనికి? కాఫీ కోసం. కాఫీ కోసమా, నా కోసమా? మీతో కాఫీ కోసం. సారీ, నాకు కాఫీకి వచ్చే మూడ్ లేదు. ఈవినింగ్ పార్టీకి వచ్చే మూడ్ ఉందా? కృష్ణ, పార్టీ అంట? ఏరా, ఆఫీస్కి మానకుండా వెళ్ళిపోతున్నావట? అమ్మాయిలు బాగున్నారు ఏమిట్రా? సరే, ఎప్పుడు చూసినా అదే టాపికే, ఇంకేం లేదా నీకు? నీ గురించి నాకు తెలియదు ఏమిట్రా. సరే గాని ఎలా ఉన్నావు, అంత హ్యాపీనా? అది మాత్రం అడగమాకరే. దారుణం అనే పదం కూడా జాలి పడేంత దారుణంగా ఉంది నా పరిస్థితి. చిన్న, మిమ్మల్ని వదిలి నేను ఉండలేకపోతున్నానే. హోమ్ సిక్కు, ఇక్కడ యమరాజాతో గట్టిగా గొడవ వేసుకున్నా, దెబ్బకు దిగొచ్చి నన్ను దించేస్తున్నారు. నేను వచ్చేస్తున్నానే. ఇక చూడు నా పరిస్థితి. నా రూమ్ లో ఉన్న బేబీ ఫోటోస్ అన్ని తీసేసి అమ్మమ్మ ఫోటోలు పెట్టేసింది. అక్కడితో అయిపోలా,
అమ్మమ్మకి ఇష్టమైనవన్నీ వండి వద్దంటున్నా బలవంతంగా తినిపించేస్తుందిరా. అబ్బో, నీకు ఇష్టమైనవి నేను వండలేదు, నువ్వు తినలేదు మరి. అది వదిలేసేవే అమ్మా, ఈ ఫోటోలు మాత్రం తీసేవే ప్లీజే. ఎంత అమ్మమ్మ అయినా రోజు ఈ ముసల్దాన్ ఫోటోలు చూస్తుంటే నాకు ముసల్ పాప పుడుతుందేమోనే. చాలే నోరు ముయ్యి. అరే కృష్ణ, నీకు కూడా అమ్మమ్మ కళ్ళు వచ్చిందా? వస్తున్నానని చెప్పిందా? ఆ వచ్చిందమ్మా, కానీ తను వస్తున్నాను విషయం చెప్పలా. వస్తే నానమ్మా, నువ్వు ఎప్పుడు పైకి వస్తాను అడుగుతుంది. ఈ రాత్రికి ఏం చెప్పావ్? కూస్తున్నావు, నీ కొడుకు నేను ఏమాట వచ్చానట? నాన్న, హైదరాబాద్ లో రాత్రుల్లో బయట ఎక్కడ తిరుక్కో. ఏమాడుతున్నావమ్మా? అమృత వల్లి కొడుకు ఇక్కడ, నేను రాత్రుల్లో బయటకు వెళ్దామేంటి? చాచా జాగ్రత్త నాన్న. సూపర్గా రెడీ అయ్యనుకున్నాను. వీళ్ళు కలిసిపోయినండి, ఫస్ట్ టైం అని అసలు తెలియకూడదు. తాగమని చెప్పిందా? నైస్ మ్యూజిక్. దిస్ ఇస్ ఆసమ్. బ్రింగ్ ద ట్రై. నో, ఐల్ ట్రై ఇట్. ట్రై, ఐల్ ట్రై ఇట్. యమ్మి, ట్రై. వద్దు. పోనీ ఫిష్ ట్రై చేయి. నేను నాన్ వెజ్ తిన్నా. వెజ్జీ బ్యాచా? అయితే నువ్వు మాకు దూరంగా ఉంటే బెటర్. గోరే, ఏ నో నీడ్ స్టే. బృందా, మ్యూజిక్ ఈస్ వెరీ గుడ్, షెల్ వి గో ఫర్ డాన్స్? హే అశోక్, లెట్స్ గో. గో అండ్ ఆస్క్ ద డీజే టు ప్లే ద ప్రీవియస్ నెంబర్. ఇది 5 మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయ్యే లోపు బైక్ తెచ్చుకో. షీస్ యోర్స్, అదర్వైజ్ షీల్ కమ్ విత్ మీ. దాన్నే ఉంది, బైక్ పక్కనే ఉంది. 2 మినిట్స్ చాలు. 10 మినిట్స్. ఓకే పో. బ్రో, ఈ నైట్కి
ఈ కేస్ ఈ బైక్ మర్చిపో, రేపు మార్నింగ్ ఆఫీస్కి వితౌట్ బాడీ పెన్స్ రావచ్చు. తెలుగులోనే చెప్పాను కదరా. అయితే వితౌట్ బాడీ పెయిన్స్ వదిలేదే లేదంటారు. ఏ వెజిటేరియన్ బాయ్ థోడా స్లో అయ్యే రే. ఏంటి వృంద, నువ్వు ఈ లగ్జరీ కార్ని కాదని డొక్కు బైక్ కోసం వెయిట్ చేస్తున్నావు? హీరో హే, షీస్ మై గర్ల్. వృంద ఇస్ నో బడీస్ గర్ల్. షీస్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్. ఓకే, వద్దన్నప్పుడు వదిలేదు బాస్. Feel safe with Krishna. Krishna, chalo. ఈ రోజు నాకు కొత్త ప్రపంచం చూపించావు రిందా. దిస్ ఇస్ సో స్పెషల్ ఫర్ మీ. ఈరోజు ఈ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, కానీ నువ్వు అందరిలా బృందా అని పిలవద్దు ప్లీజ్. నేను ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు నన్ను విందు అంటారు. కాల్ మీ విందు యార్. నీలాంటి వాళ్ళు చాలా రేర్ తెలుసా. వేరే ఎవరైనా అయితే ఛాన్స్ దొరికితే అడ్వాంటేజ్కి ట్రై చేస్తారు. అదే నీతో ఉంటే ఐ ఫీల్ సో సెక్యూర్. నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ భలే లక్కీలే. అవును భాను కదా, ఎంతవరకు వచ్చింది? ఏమైనా హెల్ప్ కావాలంటే ఐల్ డూ ఇట్. బిందు ప్లీజ్, నాకు తనకి మధ్య ఏముందో, నీకు నాకు మధ్య ఏం నడుస్తుందో తెలుసుకోలేనంత అమాయకురాలు అయితే కాదని బాగా తెలుసు. బిందు, ఐ లవ్ యూ. చెప్పట్లేదు, నువ్వు తాగున్నా అని చెప్పట్లేదు, నా మనసు కనిపించింది చెప్పేసా. కానీ ఎవరికి చెప్ప.
అమ్మా. అదే నాకే, డోంట్ వరీ, నేను నమ్మలే. సో స్వీట్. ఇంటికి వెళ్దామా? అలా చెప్పేశానండి, తంత అయితే నాకే కింద ఏంటి? తను అలా రియాక్ట్ అవద్దు, లేచిందో లేదో మెసేజ్ చేద్దాం. ప్రపోజ్ చేశాడు. నీకు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. కానీ అంటూ ఫస్ట్ టైం నాకు నో చెప్పాలనిపించదు. డిన్నర్కి రానని చెప్తే డిన్నర్కే రావనుకున్నాను, కానీ నైట్ అంతా రాలేదు. రే, మీ అమ్మ నన్ను నమ్మి నిన్ను మా ఇంటికి పంపించింది. నువ్వు టైంకి రాకుండా, టైంకి తినకుండా, టైంకాని టైంకి ఇంటికి వచ్చి నీ టైం వేస్ట్ చేస్తూ నా టైం కూడా వేస్ట్ చేస్తున్నావు. ఏం చెప్తుంటే వెళ్ళిపోతావు ఏంటి? నువ్వే ఉన్నావు కదా బాబా, టైం వేస్ట్ చేయొద్దని. అరే, లంచ్కి వస్తున్నావు లేదా? రాను. నో రెస్పెక్ట్. ఫిషల్గా ఫస్ట్ డేట్ అనుకోవచ్చు వరిందా? దిస్ ఇస్ క్వైట్ యమ్మీ. యు వాంట్ టు ట్రై? నువ్వు వెజిటేరియన్ కదా? అవును. చాలా పద్ధతిగా పెరిగా, చూస్తేనే తెలుస్తుంది. చెప్పు, ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? నువ్వు పద్ధతిగా పెరిగావు కాబట్టి పద్ధతి అయిన అమ్మాయి కావాలి. నువ్వు మందు కొట్టావు, సో మందు కొట్టని అమ్మాయి. సిగరెట్ తాగావు, సో సిగరెట్ తాగని అమ్మాయి. అవును, నువ్వు వర్జన్ వా. చెప్పొద్దులే, చూస్తేనే అర్థమవుతుంది. చూడు, ఒక్కటైనా మ్యాచ్ అయిందా? బ్రో, మనం వాడే సోప్స్ పేస్ట్స్ కాదు, మ్యాచ్ అవ్వాల్సింది టేస్ట్స్. ఆవేశంలో డిసిషన్స్ తీసుకోకు, హెల్త్కి మంచిది కాదు. ఓకే, సీ యు లేటర్ బ్రో. లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. నాలో లేని నీలో ఉన్నాయి. ఏమున్నాయి అంటే? అది ఫ్రాంక్నెస్, జెన్యునిటీ, మోర్ ఎవర్. నీకు ఎలా కావాలంటే అలా ఉంటావు, నువ్వు ఏం చేయాలంటే చేస్తావు. నేను అలా కాదు. ఇవన్నీ కలగపడం వల్లే మనిద్దరం కలిసాం. దిస్ ఇస్ కాల్ సైన్స్ విందు. అచ్చా, ఓకే, వెరీ గుడ్ అనాలిసిస్. వెరీ గుడ్ ఏంటి, ఒప్పుకుందా లేదా? విందు విందు, మాటలతో కాదు, నా లవ్ నేను సైన్స్తో ప్రూవ్ చేశా. సైన్స్ కాదు, సోషల్తో ప్రూవ్ చేయి, ఒప్పుకుంటా. సోషలా? హే, నేను ఎంపీసీ. దెన్ ట్రై మ్యాథ్స్. మ్యాథ్సా? చెప్తా. హలో, ఇక్కడేంటి? మ్యాథ్స్ అన్నావు? ఒక్క నిమిషం. మ్యాటర్ ఏంటంటే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ ఎంపీసీ. రీజన్ చెప్పచ్చు కదా? Please try to understand. You're running behind the wrong girl. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటావు. ఓ, జనరల్గా చెప్తున్నావు కదా, తెలుసు గర్ల్స్కి ఎంత దూరంగా ఉంటే బాయ్స్ అంత హ్యాపీగా ఉంటాం. కానీ ఏం చేస్తాం, ఉండలేం. ఇష్టపడుతున్నాడు, ఒప్పుకోవచ్చు కదా? నేను ఇష్టపడటం స్టార్ట్ చేస్తే వాడు కష్టపడటం స్టార్ట్ అవుతుంది.
కలర్లు అన్ని. ఏంది ఇట్లా గీసిండు ఎవడు మొత్తం? ఎవడా గీసినోడు? బిల్డింగ్ అంతా పాడు చేసిండు. రీజన్ చెప్పొచ్చు కదా. నీకు రీజన్ కావాలి అంతేగా. విను, ఐ హేట్ దిస్ మ్యారేజ్ సిస్టమ్. మై డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్. నాకు నచ్చినంత కాలం జాబ్ చేస్తా, సంపాదించి వరల్డ్ టూర్ పోతా, ఫైనలీ ఏ కంట్రీ నచ్చితే అక్కడే సెటిల్ అయిపోతా. అంతేగాని ఈ మొగుడు పెళ్ళి, ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. ఓకే, ఈ ఇల్లు పెళ్ళి ఇదంతా ఏమొద్దు, నీకు నచ్చినట్టుండు, ఎక్కడికైనా తిరుగు, కానీ నాతో తిరుగు ప్లీజ్. ఏ కంట్రీ అయినా సెటిల్ అవ్వు, కానీ నీతో నన్ను సెటిల్ అవ్వను నువ్వు. ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో దేవుడా, నీకు ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. ఓకే ఆఫీస్‌లో కూడా కనిపించట్లేదు. ఎందుకు రాదా అన్న అలా టార్చర్ చేస్తావు? నేనా? నీ వల్ల దానికి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు తెలుసా? దేనికైనా లిమిట్ ఉంటుంది. ఓకే లిమిటా? ఒకసారి చిన్నప్పుడు మనకు స్కూల్ వద్దని తెగ మారం చేసేవాళ్ళం, సరే అని చెప్పి మన పేరెంట్స్ మానిపించుంటే ఈ రోజు మన స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఏదైనా మన మంచికే. మొదట్లో మనకి అర్థం కాదు అంతే. నీతో మాట్లాడడం కష్టం రా బాబు. ఎవరు నాతో మాట్లాడమన్నారు? వృంద ఎక్కడ ఉందో చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేక మనశ్శాంతి కోసం మున్నారు వెళ్ళింది. ఓకే థాంక్ యూ. ఏ ఎక్కడికి వెళ్తావు? ఆహా కాదు, మైసూర్ వెళ్ళింది. మైసూర్ అక్కడ నువ్వు వెళ్ళు. ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. కృష్ణ, అలాగే అనిపించడం, ఎవరెవరిని పిలిచినా నా పేరే వినిపించడం, నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదే ప్రేమ అంటే. యు ఆర్ ఇన్ లవ్ బృంద. రీజన్ చెప్పొచ్చు కదా, అడిగేది నిన్నే. కృష్ణ, నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది? ఇన్ఫాక్ట్ ప్రాబ్లం నాకుంది. గీతాంజలి సినిమాలో క్యాన్సర్ ఏమైనా? నాకు రేపటి గురించి బెంగలేదు, ఈరోజే ముఖ్యం. ఉన్నంతకాలం కలిసి ఉన్నాం, లేదంటే పెళ్ళి చూసుకుందాం సినిమాలో సౌందర్యలాగా సెక్షువల్ అబ్యూస్ ఏమైనా? పర్లేదు, వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను. రే ఆపరా, నీకో దండం. నాకు ఇష్యూ ఉంది, బట్ నువ్వు అనుకునేంత వర్స్ట్ అయితే కాదు. నా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో 2AB ఉండదు. ఐ హ్యావ్ POI డిసార్డర్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. పిల్లలు పుట్టరు. విందు, ఐ లవ్ యూ. నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నీకు పుట్టబోయే పిల్లల కోసం కాదు. నువ్వు అవునన్నా కాదన్నా, నేను వదిలేదే తెలియదు అనేసుకున్నా ఇక్కడ. సేస్, ఐ వెయిట్ ఫర్ యూ. చేయాలనుకుంటారు? వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా. వాడంటే వెర్రోడు, వదిలేసి నీకైనా ఉండాలిగా. వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకొని వచ్చేసా? నీకు నిజంగా పిల్లలక్కర్లేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను. అలా అని నువ్వే కనాల్సిన అవసరం లేదు. హలో హలో హలో, వెయిట్ వెయిట్. పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటాను కాదు, ఆర్ఫనేజ్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని.
నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకే రీజన్ కనపడట్లా. అంత మంచోడివి నువ్వు, సో నాకేం అబ్జెక్షన్ లేదు. యూజువలీ లడ్కియో కో ఇడియట్స్ హీ పసంద్ ఆతే హై. నాకు నువ్వెలా నచ్చావో తెలియట్లా. నాదో కండిషన్ చెప్పు. నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి పెళ్లికి ముందే. ఓకే. పెళ్లి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు. నువ్వు అన్ని మర్చిపో, మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా. నాకు వదిలేసే, మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా ఒప్పించాలా? చెప్పు, కన్విన్స్ చేస్తా. నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు నాకు, అది చాలు. అమ్మా ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. బాయ్. కొంప తీసి నా మాటలు అమ్మకింపించేసేయండి. కృష్ణ, ప్రేమను ఎలాగో గెలిపించావు, పెళ్ళికి దారి చూపివయ్యా. అమ్మా. కృష్ణ, అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేశారా? ఈ శుక్రవారమే. అమ్మమ్మ వచ్చేస్తుందిరా కృష్ణ, నువ్వు త్వరగా రారా. సరే అమ్మా. కృష్ణ, గ్రౌండ్ బాగా సెట్ చేసావు, ఇంక నేను ఆడతా చూడు. ఒరేయ్, నువ్వేం కంగారు పడకు, నీకు బాబే నాకు మనవడే. అయ్యో వదిన, మీకు అర్థం కావట్లేదు. నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది, తిరిగే లేదు పాపే. మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు. బాబే పుడతాడు. బేబీ పుట్టిందండి, క్లీన్ చేస్తున్నారు, 10 నిమిషాల్లో తీసుకొస్తారు. లక్ష్మీదేవల్లుడు శుభం, నీకు చెల్లై పుట్టిందిరా. అమ్మా వచ్చేసావా? ఏది, మీ అమ్మలానే ఉందా? అబ్బో చూస్తోంది. చూడు చూడు, చెల్లాయించుడమ్మా. మనవడు పుట్టాడు. ఒరేయ్, నీకు కొడుకు పుట్టాడు. బాబేరా. అమ్మా, బేబీ అన్నావు, బాబునిచ్చావేంటి? అవును, బేబీ అన్నాను, పాప అనలేదే. పుట్టింది బేబీ బాయ్. అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుంది ఏమిట్రా మీ ఆవిడ? అమృత, ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది, అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది, అది ఎలా మా అమ్మ అవుతుంది? సరే సరే, బర్త్డేకి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. చూచ్చు అచ్చ, నీ పొలికి అక్క, చూడు 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 చూడు. ఏమిటి అమృతం, మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నమ్మ అనేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు. మీకే, మీ అమ్మ గుండ్రాయిలా బాగానే ఉంది కదా. అమ్మ లేని బాధ, అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది, కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ, వాళ్ళ అమ్మ పోయిందనే నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వు అన్ని పదార్థాలు తీయ మాకు. ఊరికే అన్నారా పెళ్ళాం పెళ్ళమని? మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో. అమృతం, మీ అమ్మ నిన్ను ఎందుకు మోసం చేస్తుంది? ఒకటి చెప్పు, మీ అమ్మకి సైంధవి అంటే ఇష్టమా, మన కృష్ణ అంటే ఇష్టమా? అమ్మకి సైంధవికి నిమిషం పడేది కాదు, కృష్ణ అంటేనే ఇష్టం. కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే. మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపున పుట్టాలనుకుంటుంది, కానీ ఇప్పుడు పరా ఇంటి పిల్లైనా దాని కడుపున ఎందుకు పుడుతుంది? ఓ
ఊరు మొత్తానికి తెలివైందా అని అంటారు. నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను. బృంద గురించి చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్. పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది. చిన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా. అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం. నీ కడుపును పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మ నీ కడుపునే పుడుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. వీడి నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసుడిలా కనిపిస్తున్నాడు. హలో కృష్ణ, పెళ్ళికి డేట్ ఫిక్సా? ఇంటికి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఒప్పుకున్నారా? నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తావా? రే గిరి, ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఎస్, మ్యాచ్ అనక గెలవాలి. కానీ ఎవడు గెలుస్తాడన్నది అయ్యక తెలుస్తుంది. నీ తోటిరా పద. అక్కడ చూస్తే మా అమ్మ, వాళ్ళ అమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది. ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా, కనీసం రన్వే కూడా లేదు. కృష్ణ, నా బతుకు సూపర్ ఓవర్ చేస్తావు కదయ్యా. రే ఆగు, ముందు గార్డు చెప్పు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్. సూపర్ ఫాస్ట్ అయితే లెట్ ద బే. దాక్కుంటేరా, కోటి రూపాయలు మాల్ ఖలాస్. సంసారానికి పనికి రాకుండా వస్తుండేరా నువ్వు. ఆ బాల్ నాకే తగిలింది, వికెట్ ఏదో నాదే పడింది. సో నాకే పిల్లలు పుట్టరు. డాక్టర్ సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను. ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను. ఇగో, నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఓ పట్టాను ఒప్పుకోరు. నీకు నా గురించి తెలియదు కదా, మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా, సూది లేకుండా కుట్లేస్తా. కృష్ణ, నేను కూడా నువ్వే కాపాడాలి. ఎఫిషియెంట్ డాక్టర్గా నేను చేయాల్సినంతా చేశాను, బట్ నో యూస్. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావురా. అంటే మా బావ ఇంకా బతకడా? ఎందుకు బతకడు, శుభ్రంగా బతుకుతాడు. కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే. అంటే కిడ్నీ ఇవ్వలేడా? కిడ్నీ లివర్ కాదమ్మా, మీ బావ పిల్లల్ని కలలేడు. భగవాడు పిల్లల్ని కనడం ఏమిటరా, ముండామో ఒరే తిన్నగా చెప్పు. ముండామోపి నేను కాదు, ముండామోపి బాలు. ఈ బాల్ తనకి తగలరా చూడ, తగిలి తగిలి వికెట్ పడింది. ఆ మాటకు వస్తే నేను సైకిల్ తొక్కేటప్పుడు చైన్ తగ్గి ఎన్నిసార్లు ఇనపకడ్డీలా కొట్టుకోలేదు. నేను కనలేదా వజ్రాలు లాంటి బిడ్డల్ని? అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలండి. ఇనపకడ్డీలు ఏంటి, ఎలాంటి కడ్డీలైనా తట్టుకుంటాయి. ఇప్పుడన్నీ చైనా మేడ్, నో గ్యారంటీ. వేప నూనెతో 4 వామాకులు దంచి బూట కడితే 3వ రోజు లేచి నిలబడతాడు. ఊడగడతారా మా బామ్మే? ఇక్కడ మ్యాటర్ మీ వాడు లేచి నిలబడడం గురించి కాదు, మీ వాడి నిలదొక్కుకోవడం గురించి. పోనీ అమెరికాకు తీసుకుపోతే. యుఎస్ డాక్టర్? సో వాట్ యు సే డాక్టర్? Yes, what you said is correct. No use. No use. No. అమెరికా డాక్టర్ అక్కడికి వెళ్ళినా ఇతనే చూస్తాడు, ఇదే చెప్తాడు. కాకపోతే కొంచెం బెటర్ ఇంగ్లీష్లో చెప్తాడు. అమ్మా, ఫ్లైట్ టైం అవ్వలేదు డాక్టర్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు అమెరికా వెళ్ళినా అమెజాన్కి వెళ్ళినా దర్ ఇస్ నో యూస్. ఇదేమిటిది, తలకాయ కదా కానీ తగిలింది. యువర్ ఎడ్యుకేటెడ్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. దెబ్బ కాలికి తగిలితే ఇంజెక్షన్ చేతికి ఇవ్వమ్మా. అలాగే తగిలింది అక్కడే కానీ తెగింది ఇక్కడ. మరి అరే మీకు చెప్తే అర్థం కాదా,
ఇంకెలా చెప్పాలి? లోపల నా డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. వీడికి కనుక పిల్లలు పుడితే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేసి ఏ ఎంఎస్ఓకు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసీలో కలిసిపోయి ఆ జుంబారి ఆ జుంబరి హైబో హైబో హైబోరి అని డాన్స్ చేసుకుని బతికేస్తా. ఊళ్ళో అందరికీ తల్లో నాలికలే ఉండేది. ఎంత కష్టం వచ్చిందో పాపం. నిన్నగాకమో నా మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా. పెళ్ళంటే తలో చెయ్యి వేయగలం గాని దీనికేం చేయగలం? ఇక వంశానికి గట్టి పట్టండి. అది చెప్పేదో పెట్టుకుంటారు, అది పెట్టుకున్నా పోయేది. మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే, ఇంతకీ వాడు పెళ్లికి పనికొస్తాడంటావా? వెళ్ళి చూసొస్తానే. ఏం చూస్తాను ముసలి? అయ్యో పిచ్చుకోనా. ఏం చూస్తుంది? వదిన, చిన్నీకి పక్కింటి పరబ్రహ్మంగారు అబ్బాయిని మాట్లాడాం. అదేంటి వదిన, చిన్నీది కృష్ణకు అనుకున్నాం కదా, అయినా వాడికి ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం ఏముందిలే వదిన, ఈ రోజు కాకపోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది. కానీ మ్యాచ్ లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ కి మళ్ళీ బ్యాటింగ్ అయితే రాదు కదా. అదేంటన్నయ్య అలా అంటున్నారు? కష్టంలో ఉన్నప్పుడు మనకి మన సాయం పట్టకపోతే ఇంకెందుకన్నయ్య ఈ బంధుత్వాలు? దించుకోగలిగే కష్టమైతే సాయం పట్టొచ్చమ్మా, జీవితాంతం మోయాలంటే ఎక్కడెక్కించుకోగలమమ్మా. పదండి. పోనీ సంబంధం, మనం అడిగావా? మీరు వెళ్ళి ఆ అవధానులు గారి అమ్మాయిని మాట్లాడరండి. ఆయన ఇందాకే వచ్చాడే. మరి ఇంకే వెళ్ళి మాట్లాడరండి. దానికోసమే అయితే రావద్దని చెప్పాడు. ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం. నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా? మన పనమ్మయ్యైనా వాళ్ళ అమ్మాయిని ఇస్తుందంటావా అమ్మా? ఊరుకోరా, మనం మరీ అంత దిగజారిపోలేదు. అమ్మా అమ్మా, మీ సాల్ట్ సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్ట్ సాంబార్ తిన్న నా కూతురు కన్నా చేయమంటారా? అవును కాదు అబ్బా, ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే. పిల్ల పిల్ల ఏమిట్రా? నీకు చెప్పలేదు కదూ, మా ఆఫీస్లో పిల్లమ్మా. నేను ఎంత వద్దంటున్నా వెంట పడుతూనే ఉంది. నేను అప్పటికి చెప్పా మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ, ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని. ఎవర్రా పిల్ల? బృందా అని హిందీ అమ్మాయి, తెలుగు తెలుసు. ఆ పిల్లకి ఈ విషయం తెలుసా? తెలుసే. ఒరే, ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. ఈ టైంలో ఏమిట్రా నువ్వు? నువ్వేదో దారి చూపిస్తున్నావు, నేను జస్ట్ ఫాలో అయిపోతున్నా. ఇవాళ చాలా క్రూషియల్ డే కృష్ణ, నువ్వే గట్టెక్కించాలి. నమస్తే జీ. నమస్కారం. మై ఆనంద్ మిశ్రా, బృందా కా డాడీ. ఓతే సునందా మిశ్రా, బృందాకి మమ్మీ. ఆప్ లోగ్ కే బారే మే థోడా బహుత్ సునా హై. కుడి నే బతాయా కి ఆప్ లోగ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సే హో? ఆర్థోటిక్స్ అంటే అలాంటి ఇలాంటి ఆర్థోటిక్స్ కాదు హై. మడి కట్టుకుందే వంట చేయము హై. ప్యూర్ ఆర్గానిక్ ఆర్థోటిక్ ఫ్యామిలీ హై. మా అమ్మ హిందీ విరగదీసేసింది. ఏంటి మాడు చవరా హై అంటే హిందీ అయిపోద్దా? హిందీని మడతట్టు లుంగిలో చుట్టాం ఇక్కడ. బహుత్ సాల్ సే దిల్లీ మే రహతే బ్రాహ్మణ హోనే కే బాద్ భీ ఘర్ మే నో రెస్ట్రిక్షన్స్. జైసే చాహే జియో, జో కర్నా హై కరో. ఆర్మీ మే రహతే హై నా తో హమ్కో పతా హై లైఫ్ కైసే జీ జాతీ హై. ఏంటట? ఆర్మీ కదా, దేశం కోసం ప్రాణాలు ఎలా ఇస్తారో మన పద్ధతులు పట్టింపులు అన్నా సరే అంత ప్రాణం ఇస్తారంట. హమారి బేటి మే ప్రాబ్లమ్ హై, ఫిర్ భీ ఆప్ ఉసే యాక్సెప్ట్ కర్ రహే హో. ఆవిడ ఏమంటున్నారంటే అర్థం అవుతుంది. బడే ఓపెన్ మైండెడ్ హై జీ ఆప్ లోగ్. అమ్మాది నేను చెప్తా, మన అబ్బాయి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. వాళ్ళు చాలా ప్రౌడ్ మైండెడ్ అంట.
आपका अच्छा ब्रॉडबैंड है। सुपर बाबा हिंदी रगदीसे अंते पिंडेसा ఆ మాటకొస్తే అన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళని చూసి చేసినా ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు. పిల్లల్ని కనగలం, వాళ్ళ రాతల్ని కనలేం కదా. అయినా పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు. మా మనవడే విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం. ఒకే భార్య ఒకే బాణం. మావయ్యా, ఇది ఓపెన్ చేస్తావా? బాల్తో ఆడుకుంటా. ఈ బంతి మన జీవితాలతో ఆడుకున్నా చాలు, నువ్వు దీంతో ఆడతావా? పారే అవతల. ఉసిరి పుంటవే కరోకే. దామాద్ జీ, ఏ బాల్ కా సీక్రెట్ క్యా హై జీ? చెప్తా చెప్తా, పట్టుకున్నానా? పక్కోడి పక్కోడి. ఏ క్యా హై? ఓ తాంబులో హై, ఎక్స్చేంజ్ కరేకు మ్యారేజ్ ఫిక్స్ హోతా హై. ఇక్కడ ట్రెడిషన్ హై. మార్చుకోండి. ఈడు చూడు, బాగుంది. ఈడు బానే ఉంది, జోడే తెగింది. ఓ స్త్రీ అయినా మేరా పతి, ఆ ముస్కో పత్ని హై. ఏ నెంబర్ వన్ మేరా బేటా హై, నెంబర్ టూ ఓ బేటీ అందర్ సోరర హై. అయ్యో నాన్న, నేను బేటీ, తమ్ముడు బేటా, నువ్వు అన్ని మార్చి చెప్తున్నావు. ఏ ఇంటెలిజెంట్ మేరా చేసాయి, నువ్వు పని చూసుకుంటు రాకే. హమారి బేటీ మే ప్రాబ్లమ్ హై, హమారి బేటీ మే ప్రాబ్లమ్ హై. ఏంటి బావా, హిందీ తెలుసు, నేను ఇక్కడ ఒకడు ఉన్నానని మర్చిపోయావు బావా? మరిది దొరికేశావు. అవును బావా, దొరికేశాం. హిందీ ఆవు కదరా తెలుగు ఆవు, నువ్వు దొరికేశావు. అవును బావా, నేను అదే చెప్తున్నాను, హిందీ ఆమ్ కాదు తెలుగు ఆమ్, దొరికేశాం. యు మీన్ ఆమ్? ఒకసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా, డిన్నర్కి వస్తావా లంచ్కి వస్తావా అన్నప్పుడే. కేఎఫ్సీ అంటే ఏంటి బావా? కారపూడి చట్నీయా? అప్పుడే డౌట్ వచ్చి నిఘా పెట్టా బావా. దొరికేశా. కాంప్రమైజ్. నీ విషయం నేను ఎవరికి చెప్పను, నువ్వు నా విషయం ఎవరికి చెప్పుకో. దేవుడు దెబ్బేసిన అందమైన పెళ్ళాన్ని ఇచ్చాడు. ఏంటి, ఇంకా నువ్వు పాలు తాగుతావా? ఏ తాగకూడదా? అయ్యో ఎంత పని చేసావయ్యా భగవంతుడా, మేమేం పాపం చేసాము? ఒక్క నిమిషం చేసాము. అంత మంది ఉంటే నీకు తీసుకుపోవడానికి ఎవరిది దొరకనట్టు మా మనవడు వెంకటే తీసుకుపోవాలా? ఒసే సైలెంట్ గా ఈవెంట్ చేసుకుంటుంటే ఏంటి నీ కచేరీ? ముసలి ఇప్పుడు ఏమైంది? ఒరే ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావు? పిల్లలు ఒక్కలే పుట్టరంట, మిగతావన్నీ పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదంట, పో లోపలికి. ఇంకొకసారి ఏడ్చామంటే తాతయ్య దగ్గర పంపిస్తా. నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఏం బాధ లేదా నీకు? నా కోసం అలా అంటావు, కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని? కాదనట్లేదు, కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా. నువ్వు నెగిటివ్ చూస్తున్నావు, అందులోనూ పాజిటివ్ ఉంది. నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు. రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ తెంగిషన్ పడిపోయావని. ఇప్పుడు అవసరం లేదు కదా, పాజిటివే కదా అది కూడా. అమ్మ మీరే, ఎప్పుడొచ్చారే? రండి రండి. లోపల రారే. లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కందపిల్లక? అది ఎవరో అని చెప్పి ఎడం చేత తీశారు, మీరు కదా కుడి చేత తెద్దామని. చెయ్యి మార్చుకోవడానికి ఇంతసేపా? నువ్వు లోపలికి రావే.
కోడలి పిల్ల ఎక్కడా? తను 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 పూజ చేస్తుంది. పూజ ఇంతకీ పూజ కదా ఇక్కడ. ఇలానే చూసేస్తారా ఏంటి? వెళ్ళి స్నానం చేసిరండి. నేను ఊర్లు దట్టొచ్చారా ఏంటో? రావే అమ్మా, మా స్నానానికి ఏమిటి? పూజ కది ఆల్వన్ చూడు, అందరూ ఉంటారు. మండే సీతారాములు, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే విష్ణుమూర్తి, ఇంకా కృష్ణచారి. మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను, ఎక్కడ కొట్టను? ఇక్కడ కొట్టు. అయ్యో ఒక్కగానో ఒకటివి అందులోనూ. అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే, ఇక్కడ నొక్తే చాలు, గంట కొట్టేస్తుంది, ప్రసాదాలు ఇచ్చేస్తుంది. మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. అది మట్టుకు మనం ఎందుకు? కాఫీ ఇదేంటి కింద వేసుకోలేదు? అంటే ఎప్పుడొచ్చారు? నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చా. చెప్పలేదు. ఇప్పుడే వస్తావమ్మా, పద అమ్మ కాఫీ పెడదాం. అంత కంగారుగా తినకు, ఒంటికి పట్టదు. లేదంటే ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏ ఆంటీ పంటే వద్దు, చక్కగా అత్తమ్మా అని పిలు. సరే అత్తమ్మా. ఓకే వెళ్తున్నా. ఇదిగో అలా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా. అవును, రాత్రి 8 కావస్తుంది. ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా? అది అమెరికా కంపెనీ అమ్మా, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు. అర్ధరాత్రి ఉద్యోగం ఏమిట్రా కర్మం? మరి ఏం చేయమంటావే? నీళ్ళ ఇంట్లో కూర్చుని ఒత్తులు చుట్టుకోమంటావా? తిను వదిలేవి అమ్మా, నువ్వు తిను. చిన్న చిన్న, టైం 12 కావస్తుంది, ఇంకా అమ్మ ఇంటికి రాలేదు. తను వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా, నేను పడుకో. అక్క మొబైల్. థ్యాంక్ యూ, బై బై. ఇలా రామా, ఇలా రా. నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగున్నాను. I'll just come back. Yeah. Hello? Yeah, we have to send it by today. Hi, Vrinda. I'll talk to you later. Hi. Married. Miss you. Mi amma ko nache. Manchi ammai niku dorukutundi. Don't worry. Na maata vini. Ee raatri puta ujjagaani maane talli. Attamma, mem chesedi American company ki. వాళ్ళు పగటిపూట పని చేసుకుంటూ బాగానే ఉంటారు. వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నథింగ్ టు వరీ అమ్మా, జస్ట్ డీహైడ్రేషన్. ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి, బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. బేబీయా? మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా, మీకు తెలియదా ఈ విషయం? డాక్టర్, మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడానికి నేనేమన్నా లాయర్నా అమ్మా? మీ అమ్మాయిని ఒకసారి గైనకాలజిస్ట్కి చూపించండి. ఆదివాసులు కలిసిపోయి ఆ జుంబారి.
ఓపెన్ చేయండి ఒకసారి. హలో. నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా? సడన్ గా ఫోన్ చేసి పిల్లలు పుడతారా అంటుందేంటి? కొంపేసిన వాడు దొరకపోలేదు కదా. అవకాశం ఎందుకు లేదండి, ఖచ్చితంగా ఉంది. చెవట సండాసి, మరి ఆ రోజు అలా చెప్పావే. వెయిట్ 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 లెట్ మీ ఎలాబరేట్. పురాణాల్లో సూర్య భగవానుడు కుంతీదేవి పిల్లల్ని ఇచ్చారంట కదా, అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది అంతేగాని కృష్ణ అంతటగా కృష్ణ మాత్రం చెప్పాగా. అమెజాన్ అడవిలోకి వెళ్ళి ట్రై చేసిన ఛాన్సే లేదు. ఏమైపోతావురా? అమెరికా కంపెనీ అమెరికా కంపెనీ అన్నావుగా, ఇలాగే ఏడుస్తాయి. అమ్మ ఏమైంది? నీ పిల్ల కళ్ళు తిరిగి పడింది. ఇక్కడ ఉండైనా ఈ రాత్రి ఉద్యోగం బానిపించే. సరే బిందు, బిందు ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఐమ్ ఫైన్. ఏంటి ఫైన్? తినమంటే తినకుండా వెళ్తావు. మొహం చూడు ఎలా పిక్కుపోయిందో. కోడలి పిల్ల కాలు జరిగిందంటగా. కాలు జారడం అంటే నీ జిమ్మడా? పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి. శుభ్రంగా పెళ్ళైపోయిందిగా, నీళ్ళు వస్తుంది అనాలి. అబ్బాయి గారికేమో వికెట్ డౌను, కోడలి పిల్లకి కడుపు. మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు. అబ్బాయి గారు మొగం ఎక్కడెట్టుకుంటారు? అమ్మా చచ్చిపోతారమ్మా. ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని. నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా? బయట పెట్టారు కదా, ఏ కాకో ఎత్తుకుపోయి ఉంటుంది. యామ్ ప్రిటీ షూర్. జస్ట్ ఎ సెకండ్. హా తమా. తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. నేనే ఆవకాయ పెట్టమన్నా, ఒక కప్పు కాఫీ పెట్టమన్నాను. ఇదే కాఫీయా కషాయమా? నేర్చుకోమంటే నేర్చుకో. ఈ రోజు నుంచి ధనుర్మాస రద్దం చేస్తున్నాను, నువ్వు తనతో కలవకూడదు. ఓకే అమ్మా. ఏం బంగారం? ఈరోజు కర్వాచౌత్, మాకు స్పెషల్ ఫెస్టివల్. పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మొహం చూసిన తర్వాత బోన్ చేస్తారు. అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడా అని ఇద్దరు చూసేదాన్ని. సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా. నా పిల్లం ప్రేమ పంచుతానంటే వద్దంటనా? నో వే, ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను. వ్రతం, నో రొమాన్స్. నా ఆరోగ్యం కోసం అంటావు, నాకేమో ఆనందం ఇవ్వవు. ఆనందం ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఆఫీస్కి టైం అయింది, బయలుదేరు. Without you, I'm nothing.
ఏంటమ్మా నాయనకు బాగాలేదన్నావు? అవును, మనసు బాగోలేదు, అందుకే గుడికి తీసుకొచ్చాను. మనసా? మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా? చూడు, నీ గ్రహాలు బాగాలేవు, నీ కోసం పూజ చేయాలి. రా. పూజలోసమే కదరా. బిందు ఎక్కడికి వెళ్తున్నావు? పూజ ఎక్కడికి? లోపలికి రా, నీతో పని ఉంది. పదా. దానికి ఎంత పొగర్రా, మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పోతుందా? నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు. ఏంటో మన తల రాత. ఏంటమ్మా రాత గీత, కూర్చో కూర్చో అమ్మా. నీకు విషయం చెప్పనమ్మా, వృందలాంటి అమ్మాయి మన ఇంటికి ఆర్డర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం. మనం తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా. నిజమే, ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది. గుడ్ మార్నింగ్. జల్లెల్లోంచి నేను చూసావు, నీ రతన్ టన్. ఈ వేర్వేడి కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు, కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం 100% ప్యూర్. పాలవాడు ఇదే చెప్తాడు. సారీ, నైట్ లేట్ అయింది. ఏమనుకోద్దు, అమ్మేమో దేవుని వదిలి రాదు, నేనేమో వాళ్ళు వదిలి రాలేను కదా. సో నన్ను వదిలేసు. అంత మాట అనొద్దు, ఇంకోసారి లేచాను. ప్లీజ్ తాగు, నా బంగారం కదా, తాగు ప్లీజ్. గుడ్ గర్ల్. అదిరిపోయింది కాఫీ. కిన్ను, మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు. ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అ సైకియాట్రిస్ట్. ఎందు, మా అమ్మకి మెంటల్ అంటున్నావా? అమ్మ పిచ్చిదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది. ఐ నో, బట్ వీ షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్. నేను నీకు దొరకడం నీ అదృష్టమో కాదో తెలియదు, కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. నిజంగా నీ అదృష్టమే. ఎక్కడికి? అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి. ఏ ఫోన్ అయినా జనా హరామ్ గారాయి. ఏమిటో? ఓ, ఇంది పోర్ కదా, ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో. నాకు అర్థమైంది. ఏంటో కృష్ణ, దొరికావు. డిలీట్. ఏంటి సైలెంట్ గా చెక్కేస్తున్నావు? మీ ఇంటికి తీసుకెళ్తాను వాళ్ళని. మీకు అంత నాలెడ్జ్? ఏ, మా ఇంటికి రారా, 2 రోజుల్లో అక్కడ పూజ ఉందిగా, నాకేం సాయం చేయరా ఏంటి? వెడదాంరా వరాహచారి. పదండి పదండి, నాకు కూడా కొడుకు దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్ట్. మీరందరూ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏరా, మొహం అలా పెట్టావు, అమ్మ ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు, లోపలి నుంచి తనకు వస్తా ప్రేమ కనబడట్లేదా? లేదే, ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ అదే నాన్నగారు. ఓ అమ్మా, అక్కతో పాటు వెళ్తే తన హ్యాపీ ఫీల్ అవుద్దే కదా. ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా, నేను వాళ్ళతోనే వస్తాను. నాకు కాఫీ పడతావా? కాఫీ నీకు వచ్చినట్టు కాదు, నాకు నచ్చేటట్టు. అన్నీ సవ్యంగా ఉంటే
నేను కూడా మా అమ్మతో ఆడుకుంటుండేదాన్ని. ఏం చేస్తా, నా కర్మ అలా తగలడింది. ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం? అక్కింట్లో ఫంక్షన్, అమ్మని తీసుకెళ్ళాలి. అత్తా కోడలు ఒకటే ఇంట్లో పెట్టి బాగానే ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట. దీనికి ధైర్యం ఎందుకు బ్రో? అత్తా కోడలను ఒకటే ఇంట్లో పెట్టినావు అనుకో, చిన్న ముచ్చట కూడా పెద్ద తుఫాన్లు అవుతాయి. ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం దాటితే చల్లబడద్దు బ్రో. మనం తీరంలో ఉండాలంటే తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టుపోయి తీరమే బ్రో. నేను బయలుదేరుతాను. బాయ్ అమ్మ. రెడీయా? 2 నిమిషాలు, అలైలే వచ్చేస్తాను. నువ్వు సరే, మీ ఆవిడ గారు వస్తుందా? మేడం పొద్దు నుంచి బయటకే రాలా. తను రెడీ అయిపోయి ఉంటుందమ్మా, నేను తీసుకొస్తా కదా. హే, ఏంటి నువ్వు మర్చిపోయావా? అక్కింట్లో ఫంక్షన్, అసలు లేట్ అయింది, అమ్మ వెయిట్ చేసింది. పద, నాకు ఫంక్షన్ కొచ్చే మూడ్ లేదు. యూ గైస్ క్యారీ ఆన్. హే, వాట్ ఆర్ యూ టాకింగ్? నా సొంత అక్కింట్లో నా సొంత మేనల్లో ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పిల్లని తీసుకెళ్ళిపోతే నా సొంత వాళ్ళు ఏమంటారు? బిందు, ప్లీజ్. బిందు, అయ్యో ఏం చెప్పినా వింటా, కానీ ఇప్పుడు కాదు, ఫంక్షన్ నుంచి వచ్చాక దాదా దాదా ఫటాఫట రెడీ అయిపోవాలి. ఏ, నన్ను స్నానం చేయించమంటావా? ఏంట్రా నువ్వు, ఎంత పని చేయవి అయితే? నా బంగారం కదా, అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర ఫ్యామిలీ ఫంక్షన్. మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో, చాలా బాగుంటావు. ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా, తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది, శుభగానానికి వెళ్తూ నలుపు ఎందుకని మార్చేమన్నాను. ఈ లోపల మన కార్ దగ్గరికి వెళ్దాం. అమ్మా, కీస్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఒరే ఒరే కృష్ణ, మీకు లేట్ అవుతుందంటే ఏ ఆటోను మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, సొంత కారు విత్తేసి వదిలేసి దొక్క ఆటోలో వెళ్తావా? 2 మినిట్స్ వచ్చేస్తాను. విందు రెడీయా? విందు, దుంపు తెంచేసావే, నీకు నల్ల సరి తప్ప ఇంకేం దొరకలేదే. అమ్మ చూసినంటే గంట క్లాస్ పీకుద్ది. నా బంగారం కదా, పైకి వేరే కలర్ సరే ఏమని కట్టుకో. బ్లూ, రెడ్, గ్రీన్, ఎనీ కలర్. విందు, నా మాట విందు, విందు ప్లీజ్ 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 ప్లీజ్. ప్లీజ్, నేను రావట్లేదు, చెప్పేగా నాకు మూడ్ బాగాలేదు, అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది, మెయిల్ సెండ్ చేయాలి. యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్. విందు, అంత మాట అన్నకే కింద అమ్మ వెయిట్ చేస్తుంది, అక్కడేమో అక్క వెయిట్ చేస్తుంది. నువ్వు శారీ మార్చక్కల, ఇలాగే వచ్చేసే, నేను చూసుకుంటా. లేరా, ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు. ఏ మందు పెట్టిందిరా ఇలా దిగజారిపోతున్నావు? మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమలాలా? ఇలాంటి పుణ్య కార్యాలకి ఇదెందుకు వస్తుంది? పొట్టి బట్టలు వేసుకుని ఊరు మీద పడి తిరగమంటే తిరుగుద్ది, గుణం లేదు పాడు లేదు, అయినా దీని అని ఏం ప్రయోజనం? తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా? ఆపండత్తమ్మా, అసలు ఏంటి మీ ప్రాబ్లం? గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు, మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం కాదన్న చిన్న విషయం తెలీదా మీకు? తెలీదమ్మా, నువ్వు నేర్పుతావని అగ్రహారం నుండి బండి కట్టించుకుని వచ్చాను. దేని దగ్గర నేర్చుకోవాలట మేము సంస్కారం? నీలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచం అంతా ఈ కరోనాలు కల్లోలాలు. ఏం మాట్లాడుతుంది మీ అమ్మ? చెప్పేగా, ఆమె మెంటల్ కండిషన్ బాగాలేదు. ఏమిటి, నాకు పిచ్చే? మగాళ్ళతో కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి? పూజ ఇళ్ళని కూడా చూడకుండా ఆడాల ముందు సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి? ఇంకొక్క మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. పెద్ద సంస్కారుల కుటుంబం, మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. కృష్ణ, ఏదైనా ఒక పాయింట్ వరకే, ఏజ్ వస్తే సరిపోదు, కాస్తైనా సెన్స్ ఉండాలి. ఇలాంటి అన్సివిలైజ్డ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్. ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. బిందు, బిందు, నువ్వు చెప్పేది విను. అమ్మని బయటికి వెళ్ళిపోమంటావా? అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది? మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది, నువ్వు అమ్మని బయటికి వెళ్ళమనడం చాలా పెద్ద తప్పు. ఖాళీ లేని గదిలో రోజంతా ఉండొచ్చు, విలువ లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అమ్మకెళ్ళి సారీ చెప్పు. కృష్ణ,
డోర్ నీకు ఓపెన్ చేసే ఉంది. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావట్లేదు విందు. కృష్ణ, నువ్వు ముందెళ్ళి అమ్మకి సారీ చెప్పు. కార్ కీస్ అక్కడ పెట్టేసి వెళ్ళు. దింపుతావా, ఆటో చూసుకోమంటావా? దింపుతానమ్మా. కార్ తీయమంటే ఫోన్ చూస్తున్నావు? క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా. ఆటో అంత చిన్న విషయానికి ఎవరైనా గొడవ పడతారా అనుకున్నాను. ఇంట్లోంచి బయట పంపించేసింది ఏంటి నన్ను? ఒరే, ఒక వరలో రెండు కత్తులు, ఒకే ఇంట్లో అత్త కోడళ్ళు, ఉండరని చిలక చెప్పినట్టు చెప్పావా? ఏమన్నావురా? నా పెళ్ళా నీ పెళ్ళంలా కాదురా అన్నావు, ఇప్పుడు ఏమైంది? ఎఫ్టీలో వెంకీ మామ చెప్పింది 100% కరెక్ట్. ఈ ఆడలు ఏ టాపిక్ లో స్టార్ట్ అయ్యి ఏ టాపిక్ లో ఎండ్ అవుతారు ఎవరికి తెలియదు. అరే స్టార్టింగ్ లో పెళ్ళైనప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా? తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది. ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే, మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని వనాలరా? అసలు ప్రతి మగోడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా. ఎక్కిద్దాం ఎక్కిద్దాం, ముందు మంది ఎక్కిద్దాం, రండి. మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్, బాధ బాధ కలిసినప్పుడే హ్యాపీనెస్. ఇంకా ఆలస్యం మిత్రమా, పద ఎల్లి మీ ఆవిడ చెడమడ దులిపాయి. యువర్ ద విన్నర్. అరే తాగవి, ఏ బొక్కలు పెట్టాలో అర్థమైతలేదు. కొట్టుకుంటారు నాకేముంది నేను తోలతా, నాకు ఎక్కలేదు బ్రో, చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ ఎల్లో గేద ఉంది కదా, అది ఆ గేడు వరకు అక్కడికి వెళ్ళి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేయకుండా స్ట్రైట్ ఇదే లైన్ నడుచుకుంటూ వచ్చి నేను పట్టుకోవాలి. వెళ్తాడు కానీ రాడు. రాడే ఎవరే రెడ్డి, నిన్నే పిలుస్తున్నాడు. నిజం చెప్పు, నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా, మంత ఆగలేదు కదా? దేనికి గుద్దినట్టున్నా? ఈ దారిలో బోళ్ళు పందులు ఉంటాయి భయ్యా, దేనికి గుద్దేసి ఉంటావు నువ్వు? పద ఏం గుద్దలేదు, ఏమని గుద్దలేదు. అసలు మనం ఎందుకు వచ్చినట్టు బయటికి? అవును భయ్యా, ఎందుకు వచ్చావు? మంద అయిపోయిందని కొనుక్కోవడానికి బయటకు వచ్చా. ఇంకా మీట్ అయ్యే బాస్. ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోనే ఉండాలి, నైతో యాక్సిడెంట్. విందు విందు విందు, ప్లీజ్ రా. నేను చేసిన తప్పే, మీ అమ్మ నాన్నని అన్నావు కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు మా అమ్మని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా? మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా, సో చెల్లికి చెల్లు, మన ఇద్దరు కాంప్రమైజ్, మన ఇంటికి వెళ్ళిపోతున్నావా? మిస్టర్ కృష్ణాచారి, ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్, కాల్ మీ మేడం. అయినా నువ్వు ఎక్కడికి సర్దేసుకున్నావు? మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి, ఐ వాంట్ దెమ్ ఆన్ మై టేబుల్ టుమారో. బృందా, ఇంటికి వెళ్తున్నావా? చలో, ఐ డ్రాప్ యు హోమ్. చలో. మాథోనీ గేమ్స్ పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద తీసుకుని నడుస్తున్నా. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఛీ, ఈ జీవితం. తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కారు అడిగాడంటే ఎవడో.
నువ్వు ఆమెకి మొగుడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగుడై కూర్చుంది. రే ఓ పని చేయరా, నువ్వు జాబ్ మానేరా, కనీసం మేమైనా సేఫ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అటు చూడరా, నేను ఇక్కడ ఉంటే నాడు అంత రెచ్చిపోతున్నాడు. ఇక నేను లేనంటే? ఇక లేనట్టే. అంత మాట అనకరా, జాబ్ వదిలే ప్రసక్తే లేదు. ఏం పని లేదు, చెప్పావా? ఏం బామ్మర్ది, ఏం చేస్తున్నావు? ప్రైవేట్ ఉద్యోగులం కదా బాబా, ఆఫీస్లో పనిచేస్తాం. భావనను చూడకుండా నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా నువ్వు? మీ అమ్మకేమో వంగాలి, మీ అక్కకేమో లొంగాలి, ఆఖరికి నీకు కూడా చేయి అమ్మ బతుకు. సరే ఏం కావాలి నీకు? రెస్పెక్ట్. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం గౌరవం నాకు తిరిగి కావాలి. ఎస్ కావాలి. సరేలే ఇస్తా ఉన్నా. ఏదో నాలుగు వీడియోలు పెట్టుకుని నాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా? పంపరా, పంపు. మీ అమ్మకు పంపు, మీ అక్కకు పంపు, మీ పక్కింటి పంపు. ఒరే పంపరా, 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 ఊళ్ళో పంపారా? బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ, నన్ను చుట్టుకుంటే జిందగీకే ఆట బొమ్మ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త వత్సల. ఏంటత్తమ్మా, ఏమన్నా మాట్లాడాలా? అత్తమ్మ ప్లీజ్ నన్ను క్షమించండి, ఏదో బలహీన క్షణంలో. నీచతిన నీచపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు. నిన్ను ఈ ఇంటి నుండి వెళ్ళేస్తున్నాను. ఈ రోజున నువ్వు టవల్తో రోడ్డు మీద నిలబెట్టారు కదా, నిన్ను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద గడిచకపోతే నేను నీ భావనే కాదు, నువ్వు నా భావమర్థమే కాదు. ఏంటి వీళ్ళందరూ చూసినట్టు చూసేస్తున్నారు? నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా, ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు? అవును, బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాలా. ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టైర్డ్. వృందాకృష్ణ, పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? డాక్టర్, ఆల్మోస్ట్ 2 to 3 months. మీరు ప్రెగ్నెంట్, ఇట్స్ 4th month. కంగ్రాచులేషన్స్. చెప్పింది జరిగిపోవటానికి. ఇలాంటి కేసెస్లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం. బట్ డోంట్ వరీ, బేబీస్ డూయింగ్ గుడ్. యు వాన్ సీ యువర్ బేబీ? చేసుకోవాలనుకుంటారు కానీ నాకు అదృష్టం లేదు.
పొట్టేంటి బయటకు వస్తుంది. టెల్ దెమ్ టు కంప్లీట్ ద వర్క్ ఫస్ట్. మేడం నిన్ను సొల్ ఆపి వర్క్ ఫినిష్ చేయమన్నారు. సరే కానీ మేడం ఏంటి, నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలెట్టేసిందా? ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో, ఫిట్గా ఉంటే బాగుంటుంది కదా, షేప్ అవుట్ అయితే కష్టం అని చెప్పు. అరే పిచ్చోడా, షీఈస్ ప్రెగ్నెంట్ ఫిఫ్త్ మంత్. ఇప్పుడు నీకేమన్నా పిచ్చా, తను ప్రెగ్నెంట్ ఏంటి? ఎక్కడో రేర్ కేసెస్లో ఎవరికో కానీ జరగదు ఇలా. దానికి జరిగింది, అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది. చాలా ట్రై చేసింది కానీ తమరు తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా, దానికి తను చేసేదే కరెక్ట్. ఎంత టార్చర్ చేసావురా దాన్ని నువ్వు, పాపం తనలో తను ఎంత సఫర్ అయిందో తెలుసా? నాకెందుకు చెప్పలేదురా, ఎవరో చెప్తే నాకు తెలియదు ఏంట్రా, ఎలాంటి స్పెషల్ మూమెంట్ రా మనకిది. ఐఎమ్ సారీ, పిచ్చలా వేశారు, పిచ్చ క్రీడ వేశారు. ఒక్కసారి ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా? పోరా, నీ సారీ ఎవరికి కావాలి? నేను పెళ్లి చేసుకోమని నీ చుట్టూ తిరిగానా? సారీ విందు, నా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేశారా? ఏమంది మీ అమ్మ, మీ కర్మక? అమ్మతో సారీ చెప్పిస్తా, అమ్మతో నువ్వు మా అదృష్ట దేవత అని చెప్పిస్తా, అమ్మని తీసుకొచ్చేస్తా. మనం చూస్తున్నారు నువ్వు నాయనమ్మ కాబోతున్నావే. ఎలారా? ఎలా అంటే నేను నాన్న కాబోతున్నా కాబట్టి. ఎలారా? ఎలా అంటావేంటమ్మా? వృందా ప్రెగ్నెంట్ కాబట్టి. అదే ఎలారా? ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏమన్నా? ఈ బాల్ తనకి తగలరా చూడ, తగిలి వికెట్ పడిపోయింది. అదే నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు నన్ను క్షమించాలి, మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను. యాక్చువల్లీ వృందాకే ప్రాబ్లం, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా. ఆ ప్రాబ్లం చెప్తే మీరు తనతో పెళ్లి ఒప్పుకోరని చెప్పి ఆ ప్రాబ్లం నాకుందని చెప్పానమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా వస్తారంటే. ఒరే కృష్ణ, ఇప్పటికిప్పుడు కదా భలే వెళ్ళావురా. నేను చెప్పేది నిజమే, నేనేం కచ్చపట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. ఏది నిజం? పిల్లలే పుట్టే అవకాశం లేని భార్య కడుపు రావడమా, బంతి తగిలి వికెట్ పడిపోయిన నువ్వు తండ్రి అవడమా? ఏం మందు పెట్టిందిరా, ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? చివరికి ఎవరో బిడ్డని నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారు చేసింది కదరా భగవంతుడా. అమ్మా, ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి, నేనేం పాపం చేశాను? గొయ్యి తీసి గడ్డి కప్పానన్న సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకానమాట. ఈ కోతి నుంచి బయటికి రావాలంటే నాకున్న ఒకే ఒక్క లాడర్. డాక్టర్ ఎక్కడమ్మా? సార్ మీకు తెలీదా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలువలో పడిపోయారు. ఏ కాలువలో? ఇప్పుడు కాలువలో లేరు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోనా? మా వాడు కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తాడు సార్? రిటర్న్ ఎప్పుడో చెప్పడానికి మీ వాడు వెళ్ళింది క్యాంపుకి కాదయ్యా, కోమాలోకి. కోమాలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజుల్లో రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, లేదంటే అనిపించేటి వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి, ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే
త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అంటే సార్? మీరు త్రీ ఇడియట్స్ సినిమా చూసారా? త్రీ ఇడియట్స్ చూడలేదు కానీ ఇడియట్స్ సినిమా మూడు సార్లు చూసారా సార్? అందులో వాళ్ళ ఫ్రెండ్ కోమలకి వెళ్ళినప్పుడు అమీర్ ఖాన్ మాధవ చాలా కష్టపడతారు చూసారా? అలా సేఫ్టీ ఇంపార్టెంట్ అయితే ప్లీజ్ నాకు కనపడకు. నన్ను ప్రశాంతంగా బతకని. చిన్న నువ్వు, తప్పు అది చేస్తే శిక్ష మనం అనుభవించాలా? తప్పు నాదన్న ఒప్పుకో కదమ్మ, నువ్వు అమ్మవు కదా. మనల్ని వద్దనుకునే వాళ్ళని కావాలనుకోవడం పిచ్చితనరా? పిచ్చిదేమతను, మనం ఎంత బాధ పెట్టినా ఒంటరిగా తన తను శిక్షించుకుంటుంది. తనకి నేను కావాలమ్మా, అది అర్థం కావట్లే తనకి. అర్థం కానిది నీకురా, ఆడది అదే అంత ధీమాగా ఉంటే మగాడివి నీకేమిట్రా? పంపిందిగా విడాకులు, సంతకం పెట్టే, పీడ విరగడవుతుంది. సంతకాలతో తెచ్చేసుకోవచ్చమ్మా, ఇంత ఈజీయా రిలేషన్స్ అంటే? ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పడమే కష్టం అనుకున్నాను, కానీ ఒక అబద్ధం అబద్ధం అని చెప్పడం కూడా ఇంత కష్టమని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. అమ్మా నాకు సమస్య ఉందని చెప్పిన అమ్మాయి జీవితం ఏమైపోతుందని ఆలోచించుకుంటే నాకు పెళ్ళైతే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు తనకి సమస్య అంటే మాత్రం ఎందుకమ్మా ఇంత అహం? అది అబద్ధమని నువ్వన్నావు కదరా. అది నిజమని నమ్మినప్పుడు తన విషయంలో జరిగింది నిజమని ఎందుకు నమ్మలేకపోతున్నావు అమ్మా? నేను చెప్పేది అమ్మవి నువ్వే నమ్మనప్పుడు ఇంకెవరు నమ్ముతారమ్మా నన్ను? నీకు విషయం చెప్పనా, నాకు నేనంటే నేను కాదు, నేనంటే మీరిద్దరు. ఈ బాల్ తనకి తగలరా చూడు, తగిలి వికెట్ పడిపోయింది. ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసావు. మన అబ్బాయి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా. అమ్మ నువ్వే మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ వయసులో నాకు నేనంటే నేను కాదురా, మీరే. నా కోడలికి ఇప్పుడు నీకంటే నా అవసరమే ఉంది. కలవాలంటే వీరు నన్ను వదలటం లేదు. తను ఇక్కడ ఉద్యోగం మానేసింది పిన్ని, ఢిల్లీ వెళ్ళిపోతుంది, బహుశా పాటి బయలుదేరిపోయింది కూడా. చిన్న అర్జెంట్ గా కారు తీసుకున్నారా? కారు డబ్బాకి గుడ్డలు చుట్టినట్టు ఉన్నాడు, ఎవడ్రా వీడు? అనుకుంటామా?
పట్టేలా ఉంది. నువ్వు రిపేర్ సంగతి చూసుకో, నేను కోడల దగ్గరికి వెళ్తాను. ఆటో ఎంత హ్యాపీగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదురా, ఒకసారి పెళ్లి చేసుకో. ఇప్పుడు ఈ జర్నీ అవసరమా చెప్పు. పొన్నీ కూడా నీతో రానా? నో నీడ్. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఏడి మా వడేడి అనుకున్నా, ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ఆ రోజు అనుకున్నా. 1000 అబద్ధాలడైనా పెళ్లి చేసుకోమంటారు, కానీ అలాంటి పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వవనే చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఇన్ని అబద్ధాలడాడు. మీ అమ్మ మా బేటికి ప్రాబ్లం అంటే మావాడు మా బేటాకి అంటే వాడికి ప్రాబ్లం అని చెప్పాడు. అదొక్కటా? మీ నాన్న చెప్పినవన్నీ మా వాళ్ళకి మార్చి మార్చి చెప్పేశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు. నేను ఆ రోజే చెప్పేద్దాం అంటున్నాను, కానీ నేను చెప్పడం వల్ల వాడు మాయలోడు కదా. పాపమే, చాలా మంచోడే వాడు, నీ ప్రాబ్లంని వాడి మీద వేసుకున్నాడే. హలో, మీకు తెలుగు అర్థమవుతుందా? నేనేం చెప్పాను మీరే మాట్లాడుతున్నారు. వాడిని వదిలించుకోవాలని నువ్వు వర్జిన్ కాదని అబద్ధం చెప్పినా గానీ వాడిని మీద చూపించిన ప్రేమలో కొంచెమైనా చేంజ్ కనిపించిందా? నేను చెప్పేది అర్థమవుతుందా? నా ఇంటెన్షన్ అర్థమవుతుందా? నువ్వు వెంటనే వెళ్ళు, అతను వదులుకోవద్దు. నీకు అంత మంచోడు దొరకడే, ప్లీజే నా మాట విను. అవునమ్మా, వాడిని వదులుకోకు. ఇది వచ్చిందేంటి? దొరికితే రేవెట్టేస్తుంది జంపు. నేను నీ గురించి ఏం చెడుగా చెప్పినా వాడు ఒక్కటే చెప్తుండేవాడు, అమ్మా రిందా లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా రావడం మన ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అమ్మ అంటుండేవాడు. నిజమే, కానీ నేనంతకన్నా పెద్ద నిజం చెప్పనా? వాడు నాకు కొడుకు అవ్వడం, నీకు భర్తగా రావడం, ఇది మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అమ్మా. ఇంతకు మించి తల్లిగా ఓ కొడుకు గురించి చెప్పకూడదు. పాపం పిచ్చి విధవ, జరిగింది ఇదమ్మా అని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు, వినలా. వాడు ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించాడు. కొడుక్కి సమస్య అన్నప్పుడు లేనే ఆహం, ఇప్పుడు కోడలి విషయంలో ఎందుకమ్మా అని అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. నా అహం, ఆవేశం, నా ఆలోచనల్ని తప్పుదారి పట్టించాయి. పెద్దదాన్నైనా చేతులు జోడించి అడుగుతున్నాను, మన్నించమ్మా. ఏంటత్తమ్మా మీరు, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయం, నా వల్ల ఎన్ని తిప్పలు పడ్డారు. ఇందులో ఎవరే తప్పు లేదత్తమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి.
సారీ. అమ్మా.